పెట్టుకొని మాట్లాడాలని సీఎం హెచ్చరించారు నాకు అవగాహన లేదని చెప్తా బడ్జెట్ మీద అని మీద కామెంట్ చేసి నే ఆయనంత తెలివి లేకపోవచ్చు ఒప్పుకుంటా నేను ఆయనంత మాటకారి కావచ్చు లేకపోవచ్చు ఆయనంత అనుభవం లేకపోవచ్చు ఆయనంతగా ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడలేకపోవచ్చు ఆయన మోస ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడలేవచ్చు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కూడా చేయకుండా మళ్ళీ ప్రజలను ఒప్పించేటువంటి శక్తి ఆయనకుంది నాకు లేదా వాస్తవం ఆయన మాట్లాడలేదా కానీ నా ఉన్న పరిజ్ఞానం వరకు మా ప్రభుత్వము మా ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బడ్జెట్ మీద నేను చెప్పినటువంటి అంశాలకు ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను మేడారం ఫండ్స్ గురించి కూడా కేవలం రెండు కోట్లు మాత్రమే ఇచ్చారు రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చారు అక్కడ మాత్రం కుంభమేళకు మూడు వందల కోట్లు ఇచ్చారు ఇదేనా తెలంగాణకు మీరు చేసే న్యాయమని కేటీఆర్ అడుగుతున్నారు తప్పకుండా మేడారం సంబంధించి ప్రపోజల్స్ నాకైతే రాలేదు ఎవరు పంపిరో తెలియదు తప్పకుండా నేను మాట్లాడతాను ప్రపోజల్స్ వస్తే అంతలా నేను ఇలా ఫోన్ చేసి అడుగుమనండి ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ నేను ప్రతిపాదనలు తెప్పించుకుని ఆ రెండున్నర కోట్లు ఇచ్చాను కనీసం నాకేం తెలియదు ఇప్పుడు కిషన్ రెడ్డిని అడుగుతేట్టను ఏ ప్రపోజల్ పంపించా ఎవరైనా వచ్చారా ఎవరైనా మాట్లాడారా ఏ అధికారైనా మాట్లాడారా మీకు క్యాబినెట్ మినిస్టర్ తెలంగాణ నుంచి అని తెలుసా మీకు మీకు ఏమైనా విశ్వాసం ఉందా తెలంగాణ నుంచి ఒక క్యాబినెట్ మినిస్టర్ మీద ఏ రోజైనా ఎవరైనా వచ్చి అధికారి మాకు ఇది కావాలని అడిగారా ఒక్కొక్క మంత్రి పది పది లేఖలు కేంద్రానికి ఇచ్చాం వాటి మీద కనీసం స్పందన లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది పది మంది మంత్రులు ఢిల్లీలో నేను కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఉత్తర్వులు రాస్తున్నా పది రోజుల నుంచి సోషల్ మీడియాలో పెడుతున్నా ఒకదాని కూడా జవాబు లేదు ముఖ్యమంత్రి నేను కేంద్ర మంత్రి కూడా రాస్తున్నాను కదా నేనేం నా గురించి రాయలే నేనే డిమాండ్స్ కోరలే తెలంగాణ రాష్ట్రానికి కోసం కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తుంది దానికి సంబంధించి మీరు మౌలిక వసతులు కల్పించండి మీరు ట్రైన్ ఇచ్చాము ట్రైన్ ఎంఎంటిఏ సెకండ్ ఫేజ్ పెడతాము ట్రైన్లు భోగిలు కొనాలా కేంద్ర ప్రభుత్వం వంతు ఖర్చు పెట్టింది మీరు వేయాల్సిన డబ్బిస్తే ఆ భోగిలు కొని ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఖర్చు పెడతాం యాదాద్రి కూడా మీరు అడిగారు యాదాద్రి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది బోర్డు తీర్మానం చేసింది ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ల్యాండ్ అక్వేజ్ లేక సార్ నేను ఉత్తరం రాశాను వరంగల్లో ఈ యొక్క భోగిల ఓరాలింగ్ కంపెనీ పెట్టారు ఫ్యాక్టరీ పెడుతున్నాం దానికి ఇంకొంత ల్యాండ్ కావాలి అది కూడా పాల్చింది అని చెప్పాను అదేవిధంగా ఇక్కడ మరి సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తున్నాము ఆ సైన్స్ సిటీకి సంబంధించి ఇరవై ఐదు ఎకరాలు రావాలి హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తాను ఇవన్నీ ఉత్తరాలు రాస్తాను రెండు ఉత్తరాలు రాశాను మీలాంటి వాళ్ళ ద్వారా మీడియా ద్వారా కూడా చెప్పాను ఒకటి కూడా స్పందనే లేదే మీరేం చేస్తున్నారు చెప్పండి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకైతే అన్నిస్తారు కేంద్ర ప్రభుత్వం పెట్టే సంస్థలకి ఇవ్వరా మరి బయ్యారానికి సంబంధించి ఇవాళ కూడా మీరు చెప్పారంటే ఫీజిబిలిటీ లేదనే క్లారిటీకి వచ్చిందా కేంద్రం ఏం కాదు కేంద్ర ప్రభుత్వం కాదు ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చారు పోనీ మేము పెట్టలేదు కదా మీరు హామీ ఇచ్చారు కదా ఎలక్షన్స్ ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కేటీఆర్ గారు మాట్లాడిన దగ్గర రికార్డు ఉంది మీ టీవీలో కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వం పెట్టకపోతే నేను పెడతా మనం రాష్ట్ర ప్రభుత్వం పెడతది నేను ఇద్దరు మాట్లాడారు కదా మరి ఎందుకు కట్టడం లేదు రెండున్నర మూడు సంవత్సరాలు అయిపోయింది కదా మీరు మళ్ళీ సెకండ్ టైం పవర్లోకి వచ్చి ఈ మూడు సంవత్సరాలలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ మీరు ఎందుకు పెట్టలేకపోయారో ప్రజలకు జవాబు చెప్పండి పోనీ నేను చెప్పాను చాలా స్పష్టంగా చెప్పాను ఫ్యాక్టరీ పెట్టడానికి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు ఎందుకంటే అక్కడ దొరకాల్సినటువంటి ఏదైతే ముడి సరుకు ఉందో అది క్వాలిటీ లేదు బయట నుంచి తెప్పించుకోవాలి బయట నుంచి తెప్పించుకొని బయారంలో స్టీల్ ఉత్పత్తి చేస్తే మార్కెట్ రేట్ కంటే ఎక్కువ అవుతుంది మార్కెట్ రేట్ కంటే ఎక్కువ అవుతాయి ఆ ఫ్యాక్టరీ మూతపడుతుంది ప్రజల అది కాబట్టి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబులిటీ కాదు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా ఎక్స్పర్ట్ చెప్పారు పోనీ మేము పెట్టలేదు నువ్వు పెడతానోళ్ళు ఎందుకు పెట్టారు చెప్పండి అడుగుతున్నాను నేను ప్రశ్న నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అక్కడ ఫీజిబిలిటీ కాదు కాబట్టి పెట్టమని మేము నిర్ణయం తీసుకున్నాం మీకు నమ్మకం ఉంది కదా మీరు ఎందుకు పెట్టలేదో చెప్పండి మీరు పెట్టండి మరి మీరు నేను మీరు ప్రజలకు హామీ మేమైతే హామీ ఇవ్వలేదు అది పార్లమెంట్లో చేసిన చట్టం అది మేము మేము చిత్తశుద్ధితో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టాలని ప్రయత్నం చేసింది అధికారులు వచ్చి చూశారు అక్కడ ఈ యొక్క స్టీల్కి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే భూమిలో దొరుకుతుందో అది ఏ మాత్రం ఉపయోగం లేదు సార్ అది ఇది పనికిరాదు దాంతో స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టలేము స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ముడి అంత అంతా తెచ్చుకోవాలి అక్కడ నుంచి ముడి తెచ్చుకొని ఇక్కడ పెట్టాలి ఆ ముడి తీసుకొని ఇక్కడ తీసుకువచ్చి మనం స్టీల్ తయారు చేస్తే మార్కెట్లో రేటు చాలా పెరుగుతుంది ఈరోజు కాంపిటేటివ్ పోటీతత్వం ఉంది ఈ ప్రభుత్వ సం సంస్థలో తయారు చేసిన స్టీలు మరి మార్కెట్ జరిగినాక మార్కెట్లో ధర రాకపోతే నష్టపోయేది ప్రజలు ప్ర నష్టపోయేది ప్రజల డబ్బు నీది కాదు నరేంద్ర మోడీ గారు కాదు లేకపోతే ఇంకోరిది కాదు కాబట్టి అల్టిమేట్గా ప్రజల డబ్బు చేద్దు అనేటువంటి విషయం మేము చెప్పామది ఈ ఈరోజు ఆయన పెడతానండి ఆయన పెట్టి చూపిమనండి